మాట్లాడుతున్నాను రాజకీయాలకు అతీతంగా నేను ఈ విషయాన్ని నా నిరసన ద్వారా అందులో ఉన్నటువంటి లోతేంటో తెలియజేస్తున్నారు కానీ ఇది రాజకీయం కాదు ఇది సామాజికం ఇది బాధ్యత అని ఆయన పదే పదే చెప్పినటువంటి విషయాన్ని మీరు ఎలా తీసుకుంటారు సార్ ఇప్పుడు 2015లో నీతి ఆయోగ్ వచ్చినప్పుడు ప్రణాళిక సంఘంని రద్దు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు వ్యతిరేకించింది ఎందుకంటే మేము పెట్టినటువంటి ప్రణాళిక సంఘం భారతదేశంలో రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన ఏం జరగాలనో వాళ్ళకి ఏ విధంగా ఫండ్స్ వెళ్లాలనో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా ప్రణాళిక సంఘంలో వచ్చి చెప్పుకునే వాళ్ళు చెప్పుకున్న తర్వాత వాళ్ళకు కమిటీ ఉంటుండే దాని ద్వారా వాళ్ళకు క్లియర్ గా వాళ్ళకి డబ్బులు వెళ్ళేటి కానీ నాడు కేసీఆర్ గారు ప్రతి దానికి డిమాంటేషన్ నుంచి మొదలు పెడితే ఈ రోజు మొన్న 1 ఇయర్ ముందు వరకు ప్రతి దాంట్లో కూడా సహకరించి వాళ్ళకు కలిసికట్టుగా వాళ్ళకి కలిసి ప్రయాణం చేసింది కేసీఆర్ గారు. ఈ రోజు మాట్లాడుతున్నారు అంటే ఇందులో చాలా పెద్ద రాజకీయం ఉందండి. కేసీఆర్ గారు ఆడేటువంటి చెప్పే దాంట్లో వాస్తవాలు కనిపిస్తున్నా ఇందులో భాగం ఏంటంటే ఇద్దరు దొంగలు ఇద్దరు కొట్టుకొని నువ్వు నేను ఇద్దరం పంచుకుందాం కాంగ్రెస్ పార్టీని మనం పక్కకు పెట్టాలనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ గేమ్ ఇది. అక్కడనేమో భారతదేశ వ్యాప్తంగా మోడీ గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా వాళ్ళు మాటలతో ఏ విధంగా అయితే మీడియాను మేనేజ్మెంట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి మేమే భారతదేశానికి వారసులం భారతదేశంలో ఉన్నటువంటి యువత అంతా మా యువతనే మేమే మేము స్వాతంత్రం తీసుకొచ్చినాం ఈరోజు మేము నిలబెట్టేది మేమే అనేటువంటి పద్ధతిలో తప్పుదోవ పట్టించే విధంగా అక్కడ మోడీ గారు. ఇక్కడ రాష్ట్రంలో కూడా ఏం జరుగుతుంది సార్ ఇక్కడ కూడా ఏ ప్రతి రూపాయి కూడా వచ్చినటువంటిది ప్రభుత్వానికి వెళ్తుంది. ఈరోజు అన్ని కూడా ఏది పంచాయతీరాజ్ సంస్థలు అన్ని కూడా అన్ని నిర్వీర్యం అయిపోయినాయి. ఈరోజు ఆర్టీసీ పరిస్థితి ఏంది ప్రతిది కూడా అంటే ఏ విధంగా అయితే మోడీ గారు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చేస్తుందో తెలంగాణలో కూడా కేసీఆర్ గారు కూడా అదే చేస్తున్నారు అదే పాటిస్తున్నారు. ఈరోజు ఒక్క రూపాయి లేదు. ఈరోజు జిహెచ్ఎంసీ నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు పంచాయతీరాజ్ జిల్లా పరిషత్లు అన్ని నిర్వీర్యం అయిపోయినాయి. అదే విధంగా జరుగుతూ ఉంది. ప్రతి దానికి సపోర్ట్ చేసినటువంటి కేసీఆర్ ఈ రోజు ఓట్ల రాజకీయం కోసం మోడీ గారేమో ఎక్కడైతే రాష్ట్రాలలో ఎన్నికలు వస్తాయో 100 కోట్లు ఇస్తాను బీహార్ కు బెంగాల్ కు పోయి నేను 100 కోట్లు ఇస్తాను అక్కడ మా పార్టీని గెలిపేయండి అని ఆయన చెప్తాడు. ఇక్కడ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో అక్కడ కాన్స్టిట్యూన్సీలలో పోయి నేను ఈ బంధిస్తా ఆ బంధిస్తా ఇదిస్తా అని చెప్పి ఎన్నికల వరకు అంటే వీళ్ళు అక్కడ మోడీ గారు ఇక్కడ కేసీఆర్ గారు ఆడుతున్నటువంటి గేమ్ లో ఏం తక్కువ లేదండి. ఆయన అక్కడ ఆడుతున్నాడు ఆయన ఇక్కడ ఆడుతున్నారు గేమ్. ఎవరు కూడా క్లారిటీగా ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ అందరికీ అన్ని రాష్ట్రాలకి జనాభా ప్రాతిపాదికన ఏ విధంగా అయితే డబ్బులు వెళ్ళాలనో ఆ విధంగా సిస్టమ్ గా వాళ్ళు మాట్లాడుకునే హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రణాళిక హరివర్ధన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పండి నాకు స్పష్టంగా గతంలో ఉన్నటువంటి ప్రణాళిక సంఘం కంటే ఇవాళ ఉన్నటువంటి నీతి ఆయోగ్ ఏమి పెద్ద ఉపయోగం కాదు అన్నటువంటి అభిప్రాయమేనా మీది? అవును సార్. ఇప్పుడు నీతి ఆయోగ్ ఎందుకు పెట్టిండు? ప్రధానమంత్రి అధ్యక్షంగా ఉండి ఆయన గ్రిప్ లో తీసుకోవడానికి ఆయన ఏం చెప్తే అదే నడవాలి. ఆయన రాచరికంగా పరిపాలిస్తున్నాడు రాష్ట్రాలను నిర్వీర్యం చేస్తున్నాడు. ఈ విధంగా నీతి ఆయోగం తీసుకొచ్చి ఈ విధంగా రాష్ట్రాలను నిర్వీర్యం చేయడానికి చేసినటువంటి ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరమే లేకుండా ఇది ప్రజలకందరికీ రాష్ట్రాలకు పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని చేసింది. మీ అభిప్రాయం స్పష్టం. అలాగే తెలుగుదేశం నాయకులు కూడా మాట్లాడిన తర్వాత రజనీ గారు ఈ నలుగురు